హాయ్ గైస్, ఈ ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు రిలీజ్ అయ్యే ఆల్ తెలుగు మూవీస్ ఏంటి, అవి ఏ మంత్లో ఏ డేట్లో రిలీజ్ అవుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వం భజే, ఈ మూవీ ఆగస్టు 1వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ అలనాటి రామచంద్రుడు, ఈ మూవీ ఆగస్టు 2వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మ్యాజిక్, ఈ మూవీ ఆగస్టు 14వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ రాసరంగంజ్ వస్తున్న మూవీ పురుషోత్తముడు, ఈ మూవీ ఆగస్టు 14న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ నుంచి వస్తున్న మూవీ జాక్, ఈ మూవీని ఆగస్టు 14 లేదా 15 రిలీజ్ చేస్తామన్నారు, కానీ ఇంకెటువంటి అప్డేట్ అయితే రాలేదు. నెక్స్ట్ గోపిచంద్ గారి నుంచి వస్తున్న మూవీ విశ్వం, ఈ మూవీ ఆగస్టు 15న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ నివేద థామస్ నుంచి వస్తున్న మూవీ 35 చిన్న కథ కాదు, ఈ మూవీ ఆగస్టు 15న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ రామ్ గారి నుంచి వస్తున్న మూవీ డబుల్ స్మార్ట్, ఈ మూవీ కూడా ఆగస్టు 15న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ విక్రమ్ గారి నుంచి వస్తున్న మూవీ తంగలన్, ఈ మూవీ ఆగస్టు 15న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఐ, ఈ మూవీ కూడా ఆగస్టు 15న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన సుమంత్ గారి నుంచి వస్తున్న మూవీ మహేంద్రగిరి వారహి, ఈ మూవీ ఆగస్టు 16న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సుహాస్ గారి నుంచి వస్తున్న మూవీ ఆనందరావు అడ్వెంచర్స్, ఈ మూవీ ఆగస్టు 16న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఆనంద్ దేవరకొండ గారి నుంచి వస్తున్న మూవీ డూయేట్, ఈ మూవీ ఆగస్టు 21న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ అల్లరి నరేష్ గారి నుంచి వస్తున్న మూవీ బచ్చలమల్లి, ఈ మూవీ ఆగస్టు 26న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మిక్స్చర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా, ఈ మూవీ ఆగస్టు 27న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఉషా పరిణయం, ఈ మూవీ ఆగస్టు 28న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ నానిగా నుంచి వస్తున్న మూవీ సరిపోదా శనివారం, ఈ మూవీ ఆగస్టు 29న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సౌండ్ పార్టీ, ఈ మూవీ ఆగస్టు 31న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ వరుణ్ సందేశ్ గారి నుంచి వస్తున్న మూవీ వీరాజి, ఈ మూవీ ఆగస్టు 2న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ రాజుతరం గారి నుంచి వస్తున్న మూవీ తిరగబడ రసామి, ఈ మూవీని ఆగస్టు 2న రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. నెక్స్ట్ పొట్టేల్, ఈ మూవీ ఆగస్టు 22న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ కమిటీ కుర్రోళ్ళు, ఈ మూవీ ఆగస్టు 25న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ రామం రాఘవం, ఈ మూవీ ఆగస్టు 18వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ విశాఖపట్నం కేంద్రం, ఈ మూవీని ఆగస్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు, కానీ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ విజయ్ తలపతి గారి నుంచి వస్తున్న మూవీ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్, ఈ మూవీ సెప్టెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సుమంత్ గారి నుంచి వస్తున్న మూవీ అనగనగా ఒక రౌడీ, ఈ మూవీ సెప్టెంబర్ 7న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ దుల్కర్ సల్మాన్ గారి నుంచి వస్తున్న మూవీ లక్కీ భాస్కర్, ఈ మూవీ సెప్టెంబర్ 7వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ జీబ్రా, ఈ మూవీ సెప్టెంబర్ 9వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సాయిధరం తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ గాంజశంకర్, ఈ మూవీ సెప్టెంబర్ 10వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ రాజ్ తరుణ్ గారి నుంచి వస్తున్న మూవీ భలే ఉన్నాడే, ఈ మూవీ సెప్టెంబర్ 12న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ జోరుగా హుషారుగా షికారు పోదాం, ఈ మూవీ సెప్టెంబర్ 13న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న మూవీ టైసన్ నాయుడు, ఈ మూవీ సెప్టెంబర్ 14న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మాస్ మహారాజా రవితేజ గారి నుంచి వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్, ఈ మూవీ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు, కానీ సెప్టెంబర్ 15న రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న మూవీ ఓజీ, ఈ మూవీ సెప్టెంబర్ 27న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఎన్టీఆర్ గారి నుంచి వస్తున్న మూవీ దేవరాజ్ చాప్టర్ 1, ఈ మూవీ సెప్టెంబర్ 27న మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సూర్య గారి నుంచి వస్తున్న మూవీ కంగువా, ఈ మూవీ పాండ్యా లెవెల్లో అక్టోబర్ 10వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ ధ్రువ సజ్జా గారి నుంచి వస్తున్న మూవీ మార్టిన్, ఈ మూవీ అక్టోబర్ 11వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ వరుణ్ తేజ్ గారి నుంచి వస్తున్న మూవీ మట్కా, ఈ మూవీ కూడా అక్టోబర్ 11వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ స్వాగ్, ఈ మూవీ అక్టోబర్ 25వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి నుంచి వస్తున్న మూవీ వెట్టయాన్, ఈ మూవీ ఆగస్టు 31వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన రామ్ చరణ్ గారి నుంచి వస్తున్న మూవీ గేమ్ చేంజర్, ఈ మూవీని ఆగస్టు 31 లేదా డిసెంబర్ 5వ తారీఖున మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. నెక్స్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ గారి నుంచి వస్తున్న మూవీ ఎన్కేఆర్ 21, ఈ మూవీ నవంబర్ 3వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ పొలిమేర 3, ఈ మూవీ నవంబర్ 5వ తారీఖున మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన ఉపేంద్ర గారి నుంచి వస్తున్న మూవీ యుఐ, ఈ మూవీ నవంబర్ 5వ తారీఖున పాండ్యా లెవెల్లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ సత్యదేవ్ గారి నుంచి వస్తున్న మూవీ ఫుల్ బాటిల్, ఈ మూవీ నవంబర్ 8వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ అనుపమ గారు లీలలో నటిస్తున్న మూవీ పరదా, ఈ మూవీ నవంబర్ 8వ తారీఖున మన ముందుకు వస్తుంది. నెక్స్ట్ కిరణ్ అబ్బవరం గారి నుంచి వస్తున్న పాండ్యా మూవీ కా, ఈ మూవీ పాండ్యా లెవెల్లో నవంబర్ 15న మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ పుష్పటు, ఈ మూవీ డిసెంబర్ 6వ తారీఖున మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్లో వస్తున్న పాండ్యా మూవీ తండేల్, ఈ మూవీ డిసెంబర్ 20వ తారీఖున రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ బాలకృష్ణ గారి 109, ఈ మూవీకి ఇంకా నేమ్ అయితే ఫిక్స్ చేయలేదు, కానీ ఈ మూవీ అయితే డిసెంబర్ 20వ తారీఖున అయితే మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ మన నితిన్ గారి నుంచి వస్తున్న మూవీ రాబిన్ హుడ్, ఈ మూవీ కూడా డిసెంబర్ 20వ తారీఖున అయితే మన ముందుగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మన నిఖిల్ సిద్ధార్థ్ గారి నుంచి వస్తున్న పాండ్యా మూవీ స్వయంభూ, ఈ మూవీ డిసెంబర్ 25వ తారీఖున పాండ్యా లెవెల్లో రిలీజ్ అవుతుంది.
నెక్స్ట్ మనం పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు, ఈ మూవీ కూడా డిసెంబర్ 25 రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అడిశేష్ గారి నుంచి వస్తున్న మూవీ గూఢచారి 2, ఈ మూవీ కూడా డిసెంబర్ 27 మనం ముందుకు రాబోతుంది. నెక్స్ట్ ఆది సాయి కుమార్ అండ్ పాయల్ రాజ్పూట్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కిరాతక, ఈ మూవీ డిసెంబర్ 27 మనం ముందుకు రాబోతుంది. నెక్స్ట్ బిల్లంకొండ శ్రీనివాస్ గారి నుంచి వస్తున్న సీక్వెల్ మూవీ రాక్షసుడు 2, ఈ మూవీ కూడా డిసెంబర్ 27 మనం ముందుకు వస్తుంది. నెక్స్ట్ మన ధనుష్ గారి నుంచి వస్తున్న మూవీ కుబేరా, ఈ మూవీ డిసెంబర్ 31 మనం ముందుకు రాబోతుంది. చూసారుగా గైస్, నేనైతే ఈ వీడియోని అయితే చాలా కష్టపడి అప్డేట్స్ తెలుసుకుని మరి వీడియో చేస్తున్నాను. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే గైస్, వీడియో మాత్రం లైక్ చేసి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకా చాలామంది మూవీ లవర్స్కి అయితే ఈ వీడియో రీచ్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి జెన్యున్ అప్డేట్స్ మాత్రం తెలుసుకుంటూనే ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ ఆఫ్ యూ అండ్ జై సినిమా, జై హింద్.